हाय व्यूअर्स वेलकम टू माय चैनल मेरे नेर्चा की मैं चैनल मंची इंट्रेस्टिंग टॉपिक मुझे राव जी अदे इमेज बैकग्राउंड परफेक्ट रिमूव चेयड़ा एदना अंत 100% उ दी संबंध चाल ऐप्स उन्नाई परफेक्ट बैकग्राउंड अने रिमूव का जनरल इमेज बैकग्राउंड मन रिमूव चेयरेंटे ఎక్కువ సడన్ గా ఎటు థాట్ వస్తుంది ఫోటోషాప్ సైడ్ థాట్ వస్తుంది వాళ్ళు మాత్రమే పర్ఫెక్ట్ గా ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది రిమూవ్ చేయగలరు జనరల్ గా ఆలోచన కూడా అలాగేనే ఉంటుంది సో ఈ రోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయే యాప్ ఏంటంటే రిమూవ్ బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ ఓకే ఈ యాప్ ద్వారా మీరు ఏదైతే ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని పర్ఫెక్ట్ గా 100% రిమూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఎక్కడో దిగి ఇంట్లో దిగి దాని బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేసి ఎక్కడో సముద్రం పక్కన దిగినట్టు లేదంటే ఏదో పార్క్ లో దిగినట్టు ఇంకా వేరే చోట కలర్ఫుల్ గా లొకేషన్ లో దిగినట్టు ఈ యాప్ ద్వారా మీరు చక్కగా ఫోటో అనేది సెట్ చేసుకోవచ్చు ఓకే ఇలాంటి యాప్ ని మీ ముందుకు నేను చాలా సెర్చ్ చేసి మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను सो इप्पटिवरक ना चैनल सब्सक्राइब चेसुकोपोते मात्रं वेंटने सब्सक्राइब चेसुकोंडि सो मुंदनैते प्ले स्टोर अयिते ओपन चेयंडि फ्रेंड्स सो नेनु प्ले स्टोर अयिते ओपन चेस्तुन्नानु ओपन चेसाक इक्कड सर्च बाक्स लो रिमूव बीजी अनि टाइप चेयंडि ई विधंगा इक्कड टाइप चेसुन्नानु ऑलरेडी सो रिमूव बैकग्राउंड अनि दानि अर्थं सो ई विधंगा दानि ऐकान उंटदि फ्रेंड्स सो दीनि इंस्टॉल चेयंडि सो दीनि रेटिंग वच्चेसि 4.3 उंदि 100% बैकग्राउंड ఆన్లైన్ రిమూవర్ ఫ్రెండ్స్ సో ఇది ఆఫ్లైన్ కాదు ఆన్లైన్ మాత్రమే సో ఆఫ్లైన్ ఏమైనా వస్తుందా చూడాలి ప్రస్తుతానికైతే ఆన్లైన్ ఉంది ఇది చాలా అంటే చాలా సెర్చ్ చేసి మరి మీకోసం నేను ఈ యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సో 100% బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది ఏ విధంగా ఇప్పుడు చూద్దాం నేను ఓపెన్ అయితే చేశాను సో మీకు చూపెట్టిన తర్వాతనే నేను ఆల్రెడీ ట్రై చేసిన తర్వాతనే మీకు చూపెడుతున్నాను సో ఇక్కడ డైరెక్ట్ ఏం లేదు చాలా సింపుల్ అంటే సింపుల్గా ఉంటుంది పేజ్ ఓపెన్గా ఉండాలి దీని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగానే ఉంటుంది సింపుల్ జస్ట్ అప్లోడ్ ఇమేజ్ అని అడుగుతుంది ఓకే ఇక్కడ అలో చేయండి ఫోటో కానీ ఫోటోని అలో చేయడానికి సో ఏదైనా ఒక కెమెరా చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది నా మ్యారేజ్కి సంబంధించిన వెడ్డింగ్ ఒకటి మీకు వీడియో ఫోటో నేను అప్లోడ్ చేస్తున్నా చూడండి చాలా అంటే చాలా సింపుల్ 100% వర్కౌట్ అవుతుంది సో ఫోటోషాప్ రాని వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేయాలి ఫోటోషాప్ని ఏ విధంగా కట్ చేయాలి అనేది మీకు టెన్షన్ అవసరం లేదు సో చాలా రీసెర్చ్ చేసి నేను ఇది మీకు చూపెడుతున్నాను సో ఇక్కడ చూడండి ఇమేజ్ రిజల్యూషన్ టూ హై అట సో ఎందుకు అంటే ఇది మ్యాక్సిమం 12 MB మాత్రమే తీసుకుంటుంది ఓకేనా సో ఇప్పుడు వేరే ఒక ఫోటో అనేది మీకు చూపెడతాను సో కెమెరాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మా బుడ్డోడు నా కొడుకు సో వీంది ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుందో చూద్దాం సో ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది కూడా ఇంకా మీకు చూపెడుతున్నాను సో ఇట్స్ గోయింగ్ టు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చూసారా పర్ఫెక్టా కదా ఎంత పర్ఫెక్ట్ అంటే 100% క్లారిటీ ఓకే సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కనబడుతుంది చూడండి రైట్ సైడ్కి ఇక్కడ దీన్ని టచ్ చేయండి ఇక్కడ ప్రీవ్యూ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ప్రీవ్యూ మీద క్లిక్ చేయండి ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కింద కాళ్ళ కాడ చూడండి కొంచెం రిమూవ్ అవ్వలేదు ఇటుకి ఏదో టీషర్ట్ అంటే అది కలర్ రెండు సేమ్ ఉండడం వల్ల అది రిమూవ్ కాలేదు సో ఇక్కడ ఎరేజ్ మీద క్లిక్ టచ్ చేయండి టచ్ చేశాక ఇక్కడ ఇది బ్రష్ సైజు ఓకే ఇది ఆఫ్సెట్ సైజు ఓకే ఈ ఆఫ్సెట్ సైజు అనేది కొద్దిగా చూడండి మీకు ఇక్కడ కనబడుతుంది సో దీన్ని ఇక్కడ టచ్ చేసేసి ఇది దీన్ని ఈ విధంగా రిమూవ్ అయితే చేసుకోండి సో రిమూవ్ అవుతుందా ఈ విధంగా కావాల్సిన పార్ట్ కూడా చాలా బ్రష్ సైజ్ చిన్నగా పెద్దగా ఈ విధంగా నేను ఇక్కడ చూపెడుతున్నాను చిన్నగా చేసుకొని పెద్దగా చేసుకొని రిమూవ్ అయితే చేసుకోండి ఓకే సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఇక్కడ చూడండి బ్లర్ ఓకే ఇక్కడ బ్లర్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఓకే చాలా ఎఫెక్ట్స్ కూడా బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను టచ్ చేశాను చూడండి బ్యాక్గ్రౌండ్ అనేది మారిపోద్ది ఆ బ్యాక్గ్రౌండ్కి కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ బ్యాక్గ్రౌండ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు సో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఉండడం జరిగింది సో ఇక్కడ కలర్స్ అని కనబడుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైనా కలర్ తీసుకోండి కలర్ తీసుకొని కలర్ అడ్జస్ట్ సెలెక్ట్ చేసుకోండి సో ఏదైతే ఎప్పుడైతే నేను ఏదైతే చెప్తున్నానో
మీరు చూస్తే రాదండి ఖచ్చితంగా ట్రై చేయాలి ఓకే సో ఇది ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్ కి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ రిమూవర్ యాప్ సో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను కాబట్టి ట్రై చేయండి సో నేను ఏదైనా చెప్పినప్పుడు ట్రై చేయాల్సిందే సో ఇక్కడ చూడండి చాలా వెరైటీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది వీడి డిఫాల్ట్ గా సో మనము బ్యాక్ గ్రౌండ్ ఈ విధంగా ఫోటోని అయితే కట్ చేసుకొని కట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ ఏదంటే అది మనకు నచ్చినట్టుగా బ్యాక్గ్రౌండ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు అవునా కదా సో ఇక్కడ కూడా వాడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చానైతే ఇచ్చాడు సో ఎగ్జాంపుల్గా మీకు చూపెడుతున్నా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ట్రై చేయండి 100% బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఫ్రీ సో మీ కొరకు ప్రత్యేకంగా నేనైతే సెర్చ్ చేసి మరీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఓకే సో మరి ఇది ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అంటే ఇక్కడ డౌన్లోడింగ్ ఆప్షన్ ఉంది చూడండి రైట్ సైడ్కి పైన సో ఇక్కడ దీని మీద టచ్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి డౌన్లోడ్ అయిపోయింది ఓకే సో మళ్ళీ ఒకసారి ఇక్కడ క్లోజ్ చేస్తున్నా సో ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోవచ్చు ఓకే ఓపెన్ అయితే అయిపోయింది ఇక్కడ ఎక్కడైతే ఉంది ఎక్కడ ఉందో చూద్దాం ఇదిగోండి రిమూవ్ .bg లో రెండు సార్లు మనం డౌన్లోడ్ చేసాం ఒకటి బ్యాక్గ్రౌండ్ పెట్టి ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ లేక ఓకే సో ఈ విధంగానైతే మీరు చక్కగా ఈ యాప్ని రిమూవ్ బీజీని యూజ్ చేస్తూ ఈజీగా సింపుల్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు కావలసిన చోట మీరు ఇమేజ్ని పేస్ట్ చేసుకోండి ఓకే సో ఇక్కడ ఇంకోటి ఇవన్నీ ఆప్షన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ నేను కొన్ని మాత్రమేనైతే చూసి చెప్పడం అయితే జరిగింది సో మీరైతే మ్యాక్సిమం ఇది ఇంకా ఏంటి అనేది క్లోజప్గా చూడండి ఓకే సో ఇలాంటి వీడియోస్ మీ గురించి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం నేను తీసుకొస్తాను సో ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ అప్లోడ్ పైన ఉంది అప్లోడ్ని మళ్ళీ క్లిక్ చేస్తున్నాను అది నా వెడ్డింగ్కి సంబంధించిన చూద్దాం ఇదన్నీ నా వెడ్డింగ్కి సంబంధించినవి సో ఏదైనా ఉందా చూస్తే సో ఇంకొక అప్లోడ్ అయితే చేశాను ఇమేజ్ని సో అదైతే తీసుకుంటా ఉన్నది చూడండి వెడ్డింగ్కి సంబంధించిన ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఎంత చక్కగా రిమూవ్ చేసింది అంటే ఐ కాంట్ బిలీవ్ దిస్ అండి అసలు ఓకే సో ఇది డౌన్లోడ్ చేసుకోకుండా పర్వాలేదు ఆన్లైన్లో కూడా రిమూవ్ బీజీ అని టైప్ చేయగానే మీకు సైట్ రావడం జరుగుతుంది removebg.com అని సో దాన్ని టచ్ చేసి కూడా మీరు ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది చేసుకోవచ్చు ఓకే సో ఇంకొకటి అప్లోడ్ కావాలంటే ఈ విధంగా అప్లోడ్ చేయండి మళ్ళీ ఒకటి తీసుకోండి ఏదైనా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి ఓకే తీసుకొని మళ్ళీ ఒకసారి అప్లోడ్ అయితే చేయండి సో చేశాక అది ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే పర్ఫెక్ట్ ఎలా ఉందండి ఎంత చక్కగా పర్ఫెక్ట్గా కట్ అయింది అంటే మీరు చూసుకోవచ్చు ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి కానీ ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ప్రివ్యూలోకి వెళ్ళి ఇక్కడ చిన్న ఎరేజర్ ఉంది ఎరేజర్ తీసుకొని ఇక్కడ టచ్ చేసి దాన్ని కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు ఓకే సూపర్ ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయితే వీడియో డౌన్లోడ్ అయిపోతుంది ఎంత పర్ఫెక్ట్ ఉందండి అసలు నమ్మడానికి కూడా ఉంది ఇట్లాంటి యాప్ ఉంది అని కూడా ఒకటి సందేహంలా ఉన్నది ఇప్పటికేను కూడా సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎటువంటి యాప్స్ కూడా ఇంత పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది కాలేదు సో దీన్ని ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయడానికి అవకాశం ఉంది సో ఆఫ్లైన్ వస్తుందా తెలియదు మనకు సో ప్రస్తుతానికైతే ఆన్లైన్లో ఉంది సో ఇది సిస్టమ్ ద్వారా ప్లస్ మొబైల్లో కూడా చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.